నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్నా లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో ఇవాళ వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. సో ఈ వీక్ అంతా మనం హెల్దీ రెసిపీస్ అయితే చూడబోతున్నాము. సో హెల్దీ రెసిపీస్ ఏంటంటే మనం ఓట్స్తో చూడబోతున్నాం అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఓట్స్ ఒకటే మనం పాలతో కాకుండా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. సో అవన్నీ మనం ఈ వీక్లో చూడబోతున్నాము. సో ముందుగా ఇవాళ వచ్చేసి మనం ఇవాళ ఎగ్ తోటి మనం ఓట్స్ బుజ్జి చేయబోతున్నాం అన్నమాట. సో దీనికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనము కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది. సో నేనైతే 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము మన ఇష్టం అండి, దీనిలో చేంజెస్ అయితే నేను చేసుకోవచ్చు. ఇదైతే బేసిక్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను యాజ్ యూజువల్గా నేను ఎప్పుడైనా కరివేపాకుని ఈ విధంగా క్రష్ చేసి వేస్తాను. సో ఈ విధంగా క్రష్ చేసి వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది మొత్తం బాగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. నేనైతే 1 స్పూన్ వేసాను, 1 ఫుల్ స్పూన్. సో నెక్స్ట్ మనము పసుపు ఉప్పు కారం అని వేసుకుందాం. ఇప్పుడైతే నేను 2 ఫుల్ స్పూన్స్ వేసాను, ఎందుకంటే ఓట్స్ కొద్దిగా చప్పగా ఉంటుంది. ఆ విధంగా మనకి ఇంకా ఆనియన్స్ వేస్తున్నాం కదా, సో టేస్ట్కి అనుగుణంగా మీరు ఇంకా చేంజెస్ చేసుకోవచ్చు స్పైసీలో. సాల్ట్ మాత్రం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ అయితే వేసాను, ఎందుకంటే మనం ఎగ్ వాడుతున్నాం కదా, ఎగ్లో కొద్దిగా తక్కువ ఎగ్ వాడడం వల్ల మనం కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం పసుపు కూడా యాడ్ చేసేసాము. ఇందులో గరం మసాలా కొద్దిగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ గరం మసాలానైతే అస్సలు స్కిప్ చేయొద్దు మీరు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇందులో ఎగ్స్ యాడ్ చేయాలి. దానికి ముందు ఈ జీలకర్ర ఏదైతే ఉందో, మనం జీలకర్ర యాడ్ చేశాను నేను, అది మీరు ఆప్షనల్, మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు. ఇందులో మనం ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాము. ఎగ్స్ అయితే నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. సో మీరు కొద్దిగా ఎగ్స్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే, అంటే ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే ఎగ్ క్వాంటిటీ కూడా మీరు పెంచుకోవచ్చు. సో నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నాను. 4 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. సో ఇందులో ఎంత బీట్ చేసుకుంటే మనకి అంత టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, బాగా బీట్ చేసుకోవాలి. చాలా బీట్ చేసుకుంటే మనకి మంచి ఫ్లఫీనెస్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఉంచిన తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. సో నేనైతే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఓట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇంత క్వాంటిటీకి నేను 3 గ్లాసెస్ ఓట్స్ అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసే విధంగా మొత్తం కలిగే పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం మంచిగా మనం స్పూన్తోటే మిక్స్ చేసేసుకొని దీన్ని 1-2 సెకండ్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 పాన్ తీసుకొని పాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఓట్స్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేయాలి. సో ఈ విధంగా యాడ్ చేయాలి. ఆయిల్ అయితే అస్సలు ఎక్కువ హీట్ అవ్వద్దు. ఒకవేళ ఎక్కువ హీట్ అయిందంటే మనకి ఈ రెసిపీ అనేది పాడైపోతుంది. సో కొద్దిగా మనకి వేడిగా ఉన్నప్పుడే మనము కొద్దిగా కాగానే మనం ఈ విధంగా వేసుకొని ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం లిడ్ పెట్టేసుకోవాలి. సో అస్సలు కదపొద్దు. 5 మినిట్స్ దాన్ని అలా మనము పక్కన పెట్టేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం.
सो 5 मिनट्स तरह चूस्ते चूसर कदा इलाम सो मन मुदे कल मतम अभी मिक्चर अने करक्ट रा मन की सो ई विधा मन 5 मिनट्स तरह मल्ल कल मल्ल स्प्रेड मल्ल पटेको सो इन मल्ल मूस मैं చూసారు కదా ఒక 10 మినిట్స్లోనే ఎంత పొడి పొడిగా అయిపోయింది ఇది తొందరగా కుక్ అయిపోతుంది ఓట్స్ సో ఇంకా మనకి అది ఎగ్లో మనకి నాని ఉంది కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది ఆనియన్స్ కూడా ఉన్నాయి సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే మీరు హెల్త్ కాన్షియస్ అయితే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేశాక కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ రమ్య అంతవరకు బాయ్ బాయ్.